హాయ్ అండి, వెల్కమ్ టు నిషితా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనము చాలా ఈజీగా ఇంట్లోనే హోమ్ మేడ్ స్ట్రాబెర్రీ జామ్ ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీ ప్రాసెస్లో 2 ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు. స్ట్రాబెర్రీస్ అయితే నేను సన్నగా కట్ చేసేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే దీనికి ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, 4 టేబుల్ స్పూన్. మీకు ఇంకా షుగర్ ఎక్కువ కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని చూడండి, స్ట్రాబెర్రీస్ అన్నీ వేసేసుకుందాము. ఇదంతా కూడా మొత్తం బాయిల్ అయ్యి మొత్తం మనకి జామ్ టైప్ వచ్చేంత వరకు మనము హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో చూసుకుంటూ మనము చూడండి మొత్తం అంతా బాయిల్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా కొంచెము 1-2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలా గరిటెతో మనం ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి మొత్తం అంతా కూడా. సో మనకి జామ్ అంతా కూడా ఎక్కడ స్ట్రాబెర్రీస్ లేకుండా మొత్తం బాగా ఇలా స్మాష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇలా చూడండి మొత్తం అంతా ఒక్కొక్కటి బాగా పండిన స్ట్రాబెర్రీస్ మాత్రమే దీనికి యూజ్ చేయాలి. ఇలా కొంచెం మొత్తం అంతా బాయిల్ అయిన తర్వాత ఇలా స్ట్రాబెర్రీ ఫ్లేవర్తోనే మనకి జెల్లీ అంతా బయట వస్తుంది. సో అప్పుడు మనము కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నామంటే ఆ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి ఇందులోనే మొత్తం మిక్స్ అయ్యి మిక్స్ చేసేసుకోవాలి. స్మాష్ అయిపోయింది కదా, ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. ఇందులో ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి మళ్ళీ కొంచెము థిక్గా అయ్యేంత వరకు మనము బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్ట్రాబెర్రీస్ ఉన్నది కూడా మొత్తం అంతా కూడా స్మాష్ చేసేసుకొని మన జామ్ లాగా రెడీ చేసేసుకుందాము. ఇలా చపాతి, దోశ, బ్రెడ్కి చాలా ఈజీగా యూజ్ అవుతుంది ఇలా చేసామంటే. ఇలా ఫ్రెష్ స్ట్రాబెర్రీస్తో చేయడం చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకి పెట్టడానికి కూడా. చూడండి మొత్తం అంతా థిక్ అయ్యేంత వరకు ఈ స్ట్రాబెర్రీస్ అంతా స్మాష్ చేసేసుకున్నామంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 10 మినిట్స్ లోపల మనకి రెడీ అయిపోతుంది. చూడండి జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉన్నది కూడా ఎక్కడ స్ట్రాబెర్రీస్ కనపడకుండా మనం మొత్తం స్మాష్ చేసుకోవడంలోనే జామ్లో ఉండేది. ఇందులో చూడండి జామ్ టైప్ వచ్చేసింది కదా, సో ఎలాంటివి కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా తొందరగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇలా చేస్తే. చూడండి జామ్ అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత మీరు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే టేస్టీగా హెల్తీగా ఉండే స్ట్రాబెర్రీ జామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం.
చూడండి ఎలాంటి కలర్స్ కూడా యాడ్ చేయకుండా చాలా బాగుంది చూడడానికి కూడా. అంతే అండి, చాలా ఈజీగా ఉండే సింపుల్ హెల్దీ అయిన స్ట్రాబెర్రీ జామ్ రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.